పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఓపెన్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా షటర్ల కేటాయింపు ఉంటుందని వెల్లడి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర విద్యుత్ ప్రమాదం. 11 KV విద్యుత్ లైన్ కు ఇనుప పైపు తగిలి శ్రీనివాస్ గౌడ్ మృతి. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద రాజీవ్ రాధార్ పై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల రాస్తారోతో తమ ఇండ్లు తమకు ఇవ్వాలంటూ ఆందోళన. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ మాదిగ బిడ్డకే ఇవ్వాలని డిమాండ్. మారెడుగొండలో 4వ రోజు కొనసాగిన పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం. విద్యార్థి దశలో సమాజ సేవ చేయడం వలన భవిష్యత్తులో సేవా దృక్పథం ఏర్పడుతుందని తెలిపిన గాయత్రి విద్యా సంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్. కనగర్తి గ్రామంలో 25 లక్షల నిధులతో నిర్మించే అప్పనపేట పిఎస్సిఎస్ గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. తాపనపల్లి కనగర్తి గ్రామాల్లో ఏజీఎస్ నిధులతో నిర్మించబడిన సిసి రహదారులను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. అప్పనపేట గ్రామానికి దూరంగా పెద్దపల్లి మాజీ ఎంపీపీ భర్త సందనవేన రాజేందర్ గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తుండటాన్ని నిరసిస్తూ అప్పనపేట గ్రామంలోని రాజీవ్ రాధార్పై రాస్తారోకో చేపట్టిన గ్రామస్తులు గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామంలోనే నిర్మించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యేకు కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటూరి దుర్గయ్య.